Venkatadri Nalaya Kamala Kamuka Puman Abhangura Vibhutirna Staranga Yetu Mangalam Venkateswara Swami Variyoka Sahasra Nama Amruta Dharalo Muduvandala Mudavanamam Om Bakadveshini Namaha బకాసురుని ద్వేషించినవాడు లేదా సంహరించినటువంటి వాడైన శ్రీనివాసునికి నమస్కారం. బకము అనంటే కొంగ, కొంగ రూపంలో ఉండేటువంటి రాక్షసుని స్వామివారు సంహరించారు. అంటే ఒకప్పుడు గోపబాలకుల దగ్గరికి ఒక తెల్లని కొంగ రూపంలో ఒక అసురుడు వచ్చి గోపాలకులను గోవుల్ని సంహరించాలి అని చెప్పి చూసినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ బకాసురుని సంహరించేశాడు. ఇది భాగవతార్థం. ఆదిభౌతికంగా వ్యాఖ్యానకర్తలు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, అయ్యా బకము అంటే దంభము, కొంగ ఎలా ఉంటుంది, అలా నీటికేసి చూస్తూ ఉంటుంది, అలా ఒంటికాలతో ఉంటుంది, ఒంటికాలతో ఉండి జపం చేస్తుంటగా నటిస్తూ ఉన్నట్టుండి చేపను గుటుక్కును మింగేస్తుంది. ఇది కొంగ చేసేటువంటి దుశ్చర్య. కానీ పైకి చూసేటువంటి వాళ్ళకి, అబ్బో గొప్ప ధార్మికుల వలె శ్వేత వస్త్రాన్ని ధరించి ఉందే, గొప్ప యోగుల వలె ధ్యానము చేస్తూ ఉన్నదే, అయ్యో కళ్ళు కూడా మూసుకుని ఉన్నది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చేసే పని ఏమో అది మారణ కృత్యం. అలాంటి రాక్షసుని అంతే ఆశ్చర్యకరంగా గుర్తించినటువంటి కృష్ణ పరమాత్మ సంహరించాడు. అసలు అటువంటి లక్షణాలే లేనటువంటి వాడు పరమాత్మ అయినటువంటి స్వామిని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ బకా లక్షణం అనేటువంటిది మానవుల్లో ఉంటుంది. కళ్యాణ గుణములో స్వామిలో అనంతంగా ఉంటాయి, హేయ గుణములే ఉండవు. అందుకే పెద్దలు అన్నారు, సంఖ్యాతుం నైవ శక్యంతే గుణాదోషాశ్చ శార్ంగిణః ఆనంత్యాత్ ప్రథమో రాశి అభావాదేవ పశ్చిమః. భగవంతుల్లో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఇన్ని అని మనం లెక్క పెట్టలేంట, ఎందుకంటే అనంతంగా ఉన్నాయి కనుక. అలాగే రెండో గుణాలను మనం గుర్తుపట్టగలం, అవి ఉంటే. అవి లేవు కదా స్వామిలో, కాబట్టి వాటిని భగవంతుని యందు లెక్కించలేము. కానీ మానవుల్లోనో ఏదో ఒక సమయంలో యొక్క వేషం అనేటువంటిది వెయ్యటం అనేటువంటిది ఉంటుంది. అందుకే దంభస్య స్ఫురితం విదన్నపి జనో జాల్మో గుణానీహతే అంటాడు మహానుభావుడైనటువంటి భల్లటి కవి. ఎదుటివారు గుర్తిస్తున్నారని తెలిసినా కొంతమంది తమ సాధువేషం, అవధూత వేషం అనేటువంటిది విడిచిపెట్టరు. ఎంత ఆశ్చర్యకరమైన అంశం చూడండి. ప్రకృతిలో కూడా దీన్ని గమనించవచ్చని చెప్పి ఆయన మంచి ఉదాహరణలు ఇచ్చారు. కొంతమంది చూడండి, వాతాహారతయా జగద్విషధరై ఆశ్వస్య నిశేషితం, పైకి జపం చేస్తున్నట్టుగా ఉంటారు, లోకానికి అపకారం చేస్తున్నారు. వాళ్ళు గుర్తించారు తన రూపం అని తెలిసినా కూడా ఆ వేషాన్ని వేయటం మానరు. ఎలాగో చెప్తున్నారు మహాకవి, వాతాహారతయా పాము ఉంటుంది. కొంతమంది వాతాహార వ్రతం అంటారు, అన్నీ వదిలిపెట్టేసి కేవలం గాలి స్వీకరిస్తూ ఉంటారు, గాలి భోంచేస్తారు రామహరి అని చెప్పి అటువంటి ఎత్తుని కీర్తిస్తూ ఉంటారు. అలా గాలి భోంచేసేట్టుగా నటిస్తూ ఉంటుంది సర్పము, కానీ పరమక్రూరంగా విషాన్ని క్రక్కి జంతుకోటిని సంహరిస్తుంది. ఆకలిగా ఉండేప్పుడు ఆహారంగా స్వీకరిస్తుంది, లేకపోతే కసితో కాటి వేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ గాలి భోంచేసే వ్రతం చేసినట్టుగా అది నటిస్తూ ఉంటుంది. కానీ వాటిని అలాగే నటించేటువంటి నెమళ్ళు చంపుతున్నాయి, అది మనం గుర్తించాలి. వాతాహారతయా జగద్విషధరై ఆశ్వస్య నిశేషితం తే గ్రస్తాహ వ్యవన రక్షింపబడ్డాయా పునరభ్రదోయ కణిక అభ్రతోయ కణికావ్రతం అని ఉంటుంది. అది కొంతమంది మహానుభావులైనటువంటి వాళ్ళు ప్రాకృతమైనటువంటి జలాలు తాకకుండా ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా ఉండేటువంటి భగవంతుడిని భావిస్తూ, అయ్యో భగవంతుడు ఘనీభవించిన నీలిమేఘంలా ఉంటాడు కదా అని చెప్పి ప్రకృతిలో అటువంటి పరమాత్మను దర్శించేవాళ్ళు కొంతమంది ఉంటారు. రామకృష్ణ పరమహంస నల్లని మేఘాల గుంపుని ఒకసారి చూసి, తెల్లని మేఘాల గుంపుని ఒకసారి చూసి ఆయన మూర్ఛపోయాడు. అంటే స్వామివారిని అమ్మవారిని దర్శించాడు ఆయన. అలా దర్శించినటువంటి ఆయన మూర్ఛిల్లాడు. ప్రకృతి పురుష సమాగమంగా పరమాత్మను, ఆ పరమాత్మికను దర్శించినటువంటి భావనా స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది అలా నటిస్తూ ఉంటారు. కనుక దంభస్య స్ఫురితం విదన్నపి జనో జాల్మో గుణానీహతే
అయ్యా ఎంత ఆశ్చర్యమో చూడండి, లోకంలో వారి వారి వేషాలని ఎదుటివారు తెలుసుకున్నారని తెలిసినా వారు వారి వేషాలు వేయడం మానట్లేదే. అలా ఉంటుంది ఈ లోకము. కనుక ఇటువంటి లోకంలో అటువంటి వేషములు వేయకుండా సహజమైనటువంటి వేషాన్ని వేసి మనం సన్మార్గంలో నడవాలంటే ఓం భకద్వేషిణే నమః అని చెప్పి కొంగరూపిలో వేషం వేసేటువంటి ఆ చేపని గుడుక్కును మింగేటువంటి ఆ స్వభావం మనిషి ఎందు పోవాలి అని అంటే ఇదిగో ఇటువంటి కృష్ణస్వామిని ఆరాధించాలి అని చెప్పి కృష్ణరూపి అయినటువంటి శ్రీనివాసుని యొక్క నామామృతంలో ఉండేటువంటి ఆ యొక్క దివ్య దీక్షను మనం స్వీకరిస్తే, అంటే దీక్ష స్వీకరించడం అంటే నిరంతరం ఆ నామాన్ని మనం పఠిస్తూ ఉంటే మనలో ఉండేటువంటి ఆ మహాపాతకం అనేటువంటి తొలగిపోతుంది, సన్మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 304వ నామం ఓం దైత్యాంబుధ మహానిలాయ నమః. దైత్యులు అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక గొప్ప మేఘంలా భావిస్తే ఆ మేఘమునకు ఒక గొప్ప పెనుగాలి, అంటే ఆ యొక్క వర్షం కురిసేటువంటి మేఘములను తరిమి కొట్టేస్తారు ఆ వాయుదేవుడు. అలాగే కృష్ణస్వామి కూడా కాలమేఘంలా ఆవరించేసినటువంటి నల్లని రాక్షస గుంపులకు ఆయన పెనుగాలి వంటి వాడు అని చెప్పి చెప్పారు. ఎంతటి శక్తివంతుడు, ఎంతగా ఆయన్ని భావించవచ్చు ఈ విశ్వంలో. ఆయన గాలి రూపము ఆయనే, ఎందుకంటే పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఆయనే కనుక మనం ఒక్కోసారి ఒక్కో రూపంలో భావించి తరించవచ్చు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన యొక్క స్థితి ఎంత ఉంటుందో అంతగా ఆయన నుంచి మనం స్వీకరించవచ్చు. అందుకే పెద్దలు చెప్తారు, స్వల్పమేవాంబు లభతే ప్రస్థప్రాప్య అపి సాగరం. సముద్రాన్ని దాచిన ప్రస్థం అంటే ఒక కొలపాత్ర కొద్దిగానే నీరు తీసుకుంటుంది. అందుచేత మనం కూడా ఓపినంత శక్తి అనుసారం కాలానుసారం గుణినామ సంకీర్తనం చేసి తృప్తి పడతాం. కాబట్టి భగవంతుణ్ణి ఈనాడు మనం ఎటువంటి నామంతో పట్టుకుంటున్నాము, కాలమేఘమునకు పెనుగాలి వంటి వాడు అని. కాలమేఘమని రాక్షసులతో నిండినటువంటి కాలమేఘం అది. ఓం దైత్య అంబుద మహానిలాయ నమః. దైత్యులనేటువంటి ఒకనొక నల్లని మబ్బుకి మహా వేగవంతమైనటువంటి పెనుగాలి వంటి వాడు ఆయన. మనం ఎప్పుడూ కూడా అసురుల్ని ఆయన ఎంత సహజంగా సంహరిస్తాడో తెలుసుకుంటే అటువంటి ఆశ్రీభావంలో మనలో ఉంటే పోగొట్టుకుంటాం. ఎందుకంటే కలియుగంలో దైవాసుర ప్రకృతి ఏకమైపోయి ఉన్నది. ఈ దైవాసుర ప్రకృతిలో ఆ ఆసురీ ప్రకృతిని తొలగించుకోవటానికి వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోవాలంటే ఇదిగో భగవంతుని ఈ నామంతో పట్టుకోవాలి, ఓం దైత్యాంబుధ మహానిలాయ నమః. ఏ విధంగా అయితే వర్షించబోయేటువంటి మేఘములు చుట్టూ ఆవరించేసి ఉంటే ఒక్కసారి పెనుగాలి వచ్చేస్తే ఆ వర్షించేటువంటి మేఘములన్నీ దూది మొత్తం వల్ల దూరానికి వెళ్ళిపోతాయి. అలాగా మన్ని పీడించాలని వచ్చినటువంటి రాక్షసవంతమైనటువంటి ఆ శక్తులను స్వామి తొలగించేయగలడు. అంటే సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టినప్పుడు అవి ఒక మహాకాలమేఘముల్లా మన్ని ఉరుములతో మెరుపులతో భయపెడుతూ ఉంటే ఆ సమయంలో భగవత్స్మరణ మనం చేసుకున్నామంటే ఆయన ఎలా అయితే మహామేఘములను తొలగించేటువంటి పెనుగాలి వలె అలా తొలగించి వేస్తాడో అలాంటివి దర్శించామో మనం భాగవతాది గ్రంథాల్లో. అలా మనం ఆయన నుంచి రక్షింపబడతాం. ఒకప్పుడు మరి కాలమేఘాలు ఆవరించలేదా, ఆ గోవులు గోపకులు అందరూ కూడా ఇంద్రుని చేత ప్రేరేపింపబడినటువంటి సంవర్తకాది కాలమేఘముల చేత శిక్షింపబడవలసినటువంటి సమయం వచ్చిందా? అప్పుడు స్వామి ఎలా అయిపోయాడు, తన శక్తి చేత గోవర్ధన గిరిని ఎత్తేటువంటి వాడు అయిపోయాడు. చిన్నవాడైనప్పటికీ కూడా అంతటి మహా గోవర్ధన గిరిని అలా ఎత్తాడు. ఆ ఎత్తినప్పుడు చేతితో అలా ఎత్తినప్పుడు కొంత అయ్యో ఈయనేమో చిన్న బాలుడు, కొండనేదో ఎత్తాడు ఆశ్చర్యకరంగా, కానీ పట్టుకోగలడో కింద వెళ్ళాక జార విడిచేస్తాడేమో అనేటువంటి బెంగతో ఎప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉండవచ్చు, కానీ గోపబాలకులు కానీ గోవులు కానీ ఆ యొక్క గోపికలు కానీ ఆ కృష్ణుని పరమ విశ్వాసంతో ఆదరిస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఆయన వెనకాల వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారు కనుక ఆ గోవర్ధన గిరి నుంచి మహాకాలమేఘాల నుంచి వాళ్ళు రక్షింపబడ్డారు. 7 రోజుల పాటు ఆ మహా అంబువులన్నీ కూడా కురిశాయి సంవర్తగాది కాలమేఘాలు.
కానీ ఈయన మహాప్రభంజనం. ఈయన శక్తి ముందు ఆ యొక్క మేఘములు ఎక్కడ నిలబడతాయి, అవన్నీ తేలికైపోయి వెళ్ళిపోయాయి వాటి పాటికి వాటి. ఈ యొక్క గోవత్సల యొక్క, గోప బాలకుల యొక్క, గోపికల యొక్క, ఆ యొక్క లోకంలో ఉండేటువంటి ఆ సమయంలో ఉండేటువంటి జీవకోట్ల యొక్క రక్ష కూడా చేశారు. ఒక మహాకవి అయితే భాగవతంలో గోవర్ధనోద్ధరణ ఘట్టాన్ని ఆయన బాగా భావన చేస్తూ కేవలం కృష్ణ పరమాత్మ గోవుల్ని, గోవత్సల్ని ఆనాడు రక్షించలేదు, గోప బృందాన్ని. ఆ సమయంలో ఆ కొండ కిందకి అనేకమైన మూగజీవాలు కూడా చేరాయి, వాటన్నిటిని కూడా రక్షించాడు. అంటే ఆ పరమాత్మ రక్షణలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఎంతోమంది ప్రాణికోటికి రక్షణ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది, వారు తెలుసుకోలేకపోవచ్చు పరమాత్మ రక్షణని. కానీ పరమాత్మ తన శక్తి చేత ఆశ్రిత సంరక్షణం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎంత అవలీలగా చేస్తాడు, ఎంత శక్తిగా చేస్తాడు అంటే కాలమేఘములు ఆవరించినప్పుడు మహాప్రభంజనం ఒక్కసారిగా వచ్చి కాలమేఘాలని ఎంత సహజంగా తరివి కొట్టేయగలుగుతుందో అంత సులభంగా ఆయన తరిమి కొట్టేయగలడు అని చెప్పి చెప్పారు. కనుక అటువంటి స్వామిని మనం భావన చేయటం చేత మనం ఓం దైత్యాంబుద మహానిలాయ నమః అనే నామాన్ని కనుక మనం స్మరిస్తే మనకు జీవనంలో వచ్చేటువంటి సమస్యలు అనేటువంటి పెద్దవైనటువంటి కాలమేఘములన్నీ కూడా ఒక్కసారి పెనుగాలి ఎలా అయితే తొలగించేస్తుందో అలా పరమాత్మ శక్తి చేత మనం తొలగించుకోగలుగుతాం. కనుక మనం ఎప్పుడైతే ఆ కాలమేఘముల మధ్య దుఃఖింపబడుతూ ఉంటామో పెనుగాలు వంటివైనటువంటి ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శక్తిని ఆశ్రయిద్దాం. ఆ శ్రీకృష్ణ స్వరూపమైనటువంటి ఆ శక్తి, ఆ వెంకటాచల శక్తి మనని పరిరక్షిస్తుంది. 305వది అమృతమయమైనటువంటి నామం. ఏ నామాన్ని భావిస్తే మన హృదయం ఉప్పొంగిపోతుందో, ఏ నామాన్ని మనం తలుచుకుంటే మనలో ఆత్మవిశ్వాసం ఇతోధికమైపోతుందో అదే ఓం మహాజగర చండాగ్నయే నమః. ఎంత గొప్ప నామం చూడండి. పెను కొండ చిలువకు ప్రచండాగ్ని అయినటువంటి వాడు. ఎందుకంటే మామూలుగా చిన్న చిన్న బురద పాములు అనుకోండి, అవి ఏమి చేయవు. కానీ కాలకూటమును కలిగినటువంటి మహాశక్తివంతమైనటువంటి నాగములు ఉంటాయి, మరి వాటిని మనం సంహరించలేము. అలాగే కొన్ని కొన్ని సర్పములు ఉంటాయి, వాటిలో అప్పటికప్పుడు చంపలేకపోయినా కట్లపాము ఇత్యాదులు తర్వాత కాలంలో చాలా బాధ పెట్టి చంపగలిగేటువంటి విషం ఉంటాయి. కానీ అజగరం ఉంటుంది. ఈ అజగరాలు రెండు రకాలు. ఒకటైతే ఇలా చుట్టేసి జీవుణ్ణి కానీ లేకపోతే ఒక జీవిని కానీ నలిపి చంపేస్తాయి. కొన్నేమో లోపల ఉండేటువంటి అగ్నిగోళల్ని బయటికి కక్కి చంపేస్తాయి. ఇది ఒక శక్తివంతమైనటువంటి రాక్షసి అలా మారిపోయింది, మహాజగరంగా మారిపోయింది. ఆ ప్రళయకాల అగ్నిని కక్కుతూ ఉంది. అటువంటి అజగరం గోవుల్ని, గోవత్సల్ని కబళిచ్చేస్తూ ఉంటే మరి కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి ఆ మహాజగరాన్ని ఒక చండాగ్ని వలె సంహరించేశాడు. అంటే అగ్నిని వెదజల్లి ఏ యొక్క అజగరం అయితే సంహరిస్తుందో అటువంటి అజగరాన్ని ఈయనే మహాగ్నిగా మారిపోయి సంహరించేశాడు. అది గొప్పతనం. అంటే మనని ఏ సమస్య అయితే పట్టి పీడిస్తుందో సమస్యకే సమస్య అయిపోయేటువంటి వాడు శ్రీనివాస స్వామి. అలా కృష్ణలీలల్లో మనం దర్శిస్తూ ఉన్నాం. శ్రీకృష్ణస్వామి ఒకనొక సమయంలో ఆ గోప బాలకులు, గోవత్సలు కనిపించకుండా ఉంటే కొంతమంది గోపకులు దాన్ని గుర్తించి చెబుతూ ఉంటే క్షణంలో గ్రహించాడు. ఒక మహాభయంకరమైనటువంటి ఆసురీ శక్తి ఈ విధంగా అజగరంగా మారి సంహరించేస్తోందని. కాబట్టి వెంటనే ఆయన ప్రచండ అగ్నివలి మారి అగ్ని కక్కేటువంటి ఆ యొక్క అజగరాన్ని ఆయనే సంహరించేశాడు. అంటే మనకు జీవితంలో వచ్చేటువంటి ఏ సమస్య అయినా కూడా అవి ఒక చింతన కలిగిస్తాయి. చితాగ్ని మన దేహాన్ని అంత్యంలో, దేహాంతంలో షోడశ సంస్కారంతో ఎప్పుడూ కూడా దహింపజేసేస్తుంది. కానీ ఆ చితాగ్ని గొప్పదా, చింతాగ్ని గొప్పదా అంటే జీవుణ్ణి బాధ పెట్టడంలో అంటే పెద్దలు చర్చించి నాయన చితాగ్ని అనేటువంటిది దేహము ఎప్పుడైతే ప్రాణమును కోల్పోతుందో అప్పుడు దహింపజేస్తుంది. కాబట్టి దానివల్ల జీవుడు ఎక్కువ దుఃఖం పొందడయ్యా. ఈ చింతాగ్ని అయితే ప్రాణం ఉండేటువంటి వాడిని ఏడిపించుకు తింటుంది. ఇది కాలుస్తోందని కూడా తెలియదు.
అలా బాధ పెట్టేస్తుంది. అలాంటి చింతలతో ఈ సంసారంలో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఒకళ్ళకి చెప్పుకోలేరు. కొంతమంది వాక్కు చేత అపరాధం చేసుకుంటారు, కొంతమంది మనస్సు చేత అపరాధం చేసుంటారు, కొంతమంది కర్మ చేత అపరాధం చేసుంటారు. కాబట్టి ఈ అపరాధాలకి ఫలితం కర్మఫలాన్ని ఇక్కడే పొందవలసి వస్తుంది కదా. త్రిభిర్మాసై త్రిభిర్వర్షై త్రిభిర్దేశై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్తుంది. నువ్వు చేసిన ఆ యొక్క తీవ్రమైనటువంటి దుష్కర్మ వల్ల నువ్వు 3 రోజుల్లోనో 3 నెలల్లోనో 3 కాలాల్లోనో ఏదో ఒక సమయంలో నువ్వు అనుభవిస్తావు. పుణ్యకర్మ చేసినా అదేవిధంగా ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. కానీ ఈ భూమిపైన ఇలా పొందుతున్నావే, ఇటువంటి కర్మనే కనుక పరమాత్మకి అర్పించేస్తే అసలు సుఖదుఖములకు అతీతమైనటువంటి ఆనంద స్థితిని నువ్వు పొందగలుగుతావయ్యా. కాబట్టి ఈ సంసారం అనేటువంటిదే ఒక మహా అజగరం, ఇదే ఒక పెద్ద కొండ చిలువ. ఈ కొండ చిలువలో ఉండేటువంటి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. కొండ చిలువ ఇలా ఆవరిస్తూ ఉంటే ముందేమో చలికి అలాగే ఎండకి కాస్త దూరం అవుతున్నామేమో అనిపిస్తుంది, తర్వాత అది పెద్ద స్వరూపంగా ఉంటే అది ఒక అజగరం అని చెప్పి అది మనం నొక్కేస్తూ ఉన్నప్పుడు లేకపోతే చిదాగ్నులు కక్కేస్తున్నప్పుడో తెలుస్తుంది, దుఃఖపడుతుంది. అలాగే ముందు సమస్యలు ఆవరిస్తున్నప్పుడు సుఖమో దుఃఖమో తెలియదు. కాబట్టి ఇది పుణ్యమైనా పాపమైనా ఏదైనా తలకాయ నొప్పే. కాబట్టి పుణ్యాన్ని పాపాన్ని ఎవరైతే వదులుకుంటారో వాళ్ళే పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు, కర్మబంధం నుంచి విడిపడతారు సహజంగా. కాబట్టి ఈ మహా అజగరం వలె మనని ఆవరించేటువంటి ఈ పుణ్యపాపములు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక కాలాగ్ని వంటి వాడు పరమాత్మ. కాబట్టి సంసారం అనేటువంటి కోపంలో పడిపోయినటువంటి మనము ఇక్కడ మనం పడేటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతమైనటువంటి స్థితికి చేరుకోవాలి అని అంటే, ఇదిగో శ్రీకృష్ణ స్వరూపమే అయినటువంటి ద్వాపరయుగ రక్షకుడైనటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని ఓం మహాజగర చండాగ్నయే నమః వెంకటాద్రి కృష్ణుని యొక్క నామాన్ని మనం తలుచుకుంటే ఎటువంటి సమస్యల నుంచైనా మనం బయటపడిపోతాం. పెనుకొండ చెలువుకు ఆయన ప్రచండ అగ్ని అయినటువంటి వాడు ఆయన. అటువంటి స్వామిని మనం తలుచుకుంటే ఈ సంసారం అనేటువంటి కొండ చిలువ నుంచి ఆ ప్రచండాగ్ని అయినటువంటి స్వామి ద్వారా మనం గొప్పదైనటువంటి విముక్తిని పొందగలుగుతాం. మనం చేయవలసిందంతా ఒక్కటే, స్వామిని అనన్యంగా ఆరాధించడం, విశ్వాసం చెడిపోకుండా ఆయన్ని వశివాడనటువంటి చిత్తంతో ఆరాధించడం. అయ్యో భగవంతుడు ఉన్నాడో లేదో అనేటువంటి భావన ఉండకూడదు. అయ్యా నువ్వు ఉన్నావు, నీవే నాకు రక్షకుడు, నీవు తప్ప మరొక్క రక్షకుడే లేడు అనేటువంటి విశ్వాసంతో ఆ స్వామిని అనన్యంగా ఆశ్రయించి దీర్ఘ శరణాగతితో ఓం మహాజగర చండాగ్నయే నమః అనేటువంటి నామాన్ని మనం త్రికరణ శుద్ధిగా పఠిస్తే భగవంతుడైనటువంటి ఆ ప్రళయకాలాగ్ని ఈ యొక్క అజగరములనేటువంటి దుఃఖ సమస్యల నుంచి అవలీలగా వాటి దుఃఖాన్ని వాటి యొక్క విషాన్ని తొలగించి మనల్ని రక్షించేస్తారు. అటువంటి నామామృతంతో ఆ స్వామిని ఆశ్రయిద్దాం. ఈ సంసారంలో మనం మాధవ కళ్యాణ దీక్షతో తరిద్దాం.